హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా, ఇది 10th మోడల్ పేపర్ అండి. ఓల్డ్ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, వీడియోస్లో చాలా ఉంటాయి వీడియోస్. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇది మోడల్ పేపర్స్ వచ్చి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించి మోడల్ పేపర్స్ అండి. ఫస్ట్ బిట్, పురావస్తు శాస్త్రంలో శాసనాలను అధ్యయనం చేయటాన్ని ఏమని పిలుస్తారు? ఎపిగ్రఫీ. కాశ్మీర్లోని షాలిమార్ గార్డెన్ ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించాడు? జహాంగీర్. నందా వంశానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ మరియు బి. ఏ, నందా వంశంలో అత్యంత గొప్ప రాజు మహాపద్మనందుడు. నందా వంశంలో చివరివాడు ధననందుడు. ఏ మరియు బి రెండు కరెక్టేనంటండి. పూనా వడంబడిక గురించి సరిగా జత చేయని వాక్యాన్ని గుర్తించండి. పూనా వడంబడిక నెహ్రూ మరియు బిఆర్ అంబేద్కర్ల మధ్య జరిగింది. ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా చదివేస్తున్నాం కదా టైం సేవ్ చేయడానికి, సో ఆప్షన్స్ అన్నీ చదివి ఆన్సర్స్ చదివితే మీకు టైం వేస్టే, నాకు టైం వేస్టే. దీని బదులు మీరు ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా చూడొచ్చు, లేదంటే విడిగా ప్రాక్టీస్ అన్న అవ్వచ్చు కదా, అందుకని చెప్పి డైరెక్ట్గా ఆన్సర్సే చదివేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ అడిగారు, మేడం ఆన్సర్ డైరెక్ట్గానే చెప్పేయండి, ఆప్షన్స్ చదవకండి, ఆప్షన్స్ చదవడం వల్ల టైం వేస్ట్ కదా, దాని బదులు వేరే ఏమన్నా ప్రిపేర్ అవుతాం మేము అని చెప్పి, సో అందుకని డైరెక్ట్గానే ఆన్సరే చదివేస్తున్నాను. నెక్స్ట్, ప్రాచీన యుగానికి సంబంధించి తొలి ప్రదేశంను రాబర్ట్ బ్రూస్ పూటే ఏ ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది? ఆన్సర్ పల్లవరము. గాంధార శిల్పకళ గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ మరియు బి మాత్రమే సరైనవి అంటండి. ఏంటంటే, గాంధార శిల్పకళ వాయువ్య భారతదేశంలో వికసించింది. గాంధార శిల్పులు ఎక్కువగా నల్లటి రాయిని ఉపయోగించారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలంగాణ గ్రంథాలయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. 1636 సంవత్సరంలో ఆంగ్లేయులకు వ్యాపార రాయితీలు కల్పిస్తూ బంగారు ఫర్మానాను జారీ చేసిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ అబ్దుల్లా కుతుబ్ షా. క్రింది వాటిని జతపరచండి. ప్రదేశం, నాయకులు. డైరెక్ట్గా ఆన్సర్ అనేది చదివేద్దామండి. ఓకే, కాన్పూర్, నానాసాహెబ్, ఝాన్సీ, లక్ష్మీబాయ్, లక్నో ఆర్ అవధ్, బేగం హజరత్ మహల్, జగదీష్పూర్, కున్వర్ సింగ్. అబ్దుల్ ఖాదిర్ బదౌని సుల్తాన్ మరణం ప్రజలను సుల్తాన్ నుండి విముక్తిని ప్రసాదించింది అని ఏ ఢిల్లీ సుల్తాన్ గురించి వ్యాఖ్యానించారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రీస్తు శకం 643 సంవత్సరంలో కనోజ్ మహాసభ ఏ సర్వమత సమ్మేళన సభకు అధ్యక్షత వహించిన చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఇత్సింగ్. విజయనగర సామ్రాజ్యము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1336. ఈ క్రింది రచయితలను వారి గ్రంథాలను జతపరచండి. రచయిత, గ్రంథము. ఓకే, భాస్కరాచార్యుడు, సిద్ధాంత శిరోమణి, జినసేనుడు, పార్శ్వనాథాభ్యుదయం, విజ్ఞానేశ్వరుడు, మితాక్షరి, జయనాక, పృథ్వీరాజ విజయం.
1749లో ఏ యుద్ధంలో ఫ్రెంచ్ వారు కర్లాటిక్ నవాబు అయిన అన్వరుద్దీన్ను చంపి చాంద్ సాహెబ్ను రాజుగా ప్రకటించారు? ఆన్సర్ అంబుర్ యుద్ధం. కాకతీయుల గురించి మొదటిసారిగా ప్రస్తావన చేసిన తూర్పు వేంగి చాళుక్య రాజు దానర్నౌని శాసనం ఏది? మాగల్లు శాసనం. పృథ్వీరాజ్ చౌహాన్ III పర్షియన్ గ్రంథాల్లో ఏ పేరుతో పిలువబడ్డాడు? రాయ్ పితురా. క్రింది వాటిని జతపరచండి. సింధు నాగరికత పట్టణాలు, నదులు. లోథాల్, బొగావో, కాలీభంగన్, షగ్గర్, హరప్ప, రావి, మొహంజదారో, సింధు నది. నెక్స్ట్, రాష్ట్రకూట రాజధాని ఎల్లోరా నుండి మాన్యఖేటానికి మార్చింది ఎవరు? ఆన్సర్ అమోఘవర్షుడు. 1854లో ఏ నిజాం ఇంగ్లాండ్ రాజు అయిన ఎడ్వర్డ్ పేరు మీద సికింద్రాబాద్లో కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ను ఏర్పాటు చేశాడు? నాసిరుద్దౌలా. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంను ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు? విలియం జోన్స్. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఓకే, సరికానిది అంటే మిగిలిన మూడు సరి అయినవి అని కదా. ఆన్సరు వచ్చేసి 21కి 4th, సో ఇవి మూడు సరి అయినవి కాబట్టి ఇవి ముందు చదువుతాను. దిగ్దర్శన, తొలి దేశ భాషా పత్రిక. సమాచార దర్పణ్, స్థానిక వార్తలను ప్రచురిస్తూ ఆధునిక ఉదారవాద భావాలను ప్రచారం చేసినది. అమృత బజార్, మనం మనమే వాళ్ళు వాళ్లే అని నినదించినది. ఆప్షన్ 4 ద హిందూ. ఫ్రెంచ్ విప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వత్వములను పూర్తి పదాలుగా స్వీకరించింది. ఆప్షన్ 4 కరెక్ట్ కాదండి, మిగిలిన రిమైనింగ్ మూడు కరెక్ట్. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ పార్టీలు లక్నో ఒడంబడికను చేసుకున్న సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? అంబికాచరణ్ ముజుందారు. నెక్స్ట్, లోకహితవాదిగా వ్యవహరింపబడే పూణేకు చెందిన ఏ వ్యక్తి 1840లోనే గ్రామాల్లోని కుటీర పరిశ్రమలను పరిరక్షించడానికి స్వదేశీ సూత్రాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 గోపాలరావు దేశ్ముఖ్. పంతొమ్మిది కాంగ్రెస్ రాజీనామా చేసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఏ పార్టీని ఏర్పాటు చేశాడు? ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్, 1948 జూన్ నుండి 1950 స్వాతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించిన వారు ఎవరు? సి రాజగోపాలాచారి. వధిక అనగా వడ్రంగి. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా భార్య పేరు మీదుగా నిర్మించిన ప్రాంతం హయత్ నగర్. మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్షాహీ రాజు ఎవరు? సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా.
సిపాయి తిరుగుబాటు సందర్భంగా ఔరంగాబాద్లో కెప్టెన్ అబ్టాట్ను కాల్చి చంపడానికి ప్రయత్నించినది ఎవరు? మీర్ పైదా ఆలీ. శాతవాహనుల కాలంలో బౌద్ధ విద్యా సంస్థలను ఏ విధంగా పిలిచేవారు? సంఘారామాలు. శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి. అజంతా. గోల్కొండ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు? ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి, సో గుర్తుపెట్టుకోండి. గోల్కొండ చరిత్రలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు? చాలా ప్రీవియస్ మోడల్ పేపర్స్లో వచ్చింది. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ క్రింది వానిలో సరైన క్రమం ఏది? రాజ్యం, తరఫ్, సర్కార్లు, పరగణాలు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ రచన ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం ఇవ్వడం జరిగింది? ఏ మాత్రమేనంటండి, ఏంటి అంటే తపతి, సంవరణోపాఖ్యం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఒకటి సరికాదు అంటే రిమైనింగ్వి సరి అయినవి అని కదా, సో సరికానివి సరి అయినవి రెండు చదువుదాము. 35th బిట్ డి మాత్రమేనంటండి సరికాని వాక్యం, రిమైనింగ్ మూడు కరెక్టే. ఫస్ట్ కరెక్ట్గా చదువుదాం. స్వయంగా కవి అయిన మహమ్మద్ కుతుబ్ షా జల్ ఉల్ లాహ్ అనే కులం పేరుతో ఎన్నో గజళ్లను రాశాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో మహమ్మద్ మోమిన్ తూనికలు కొలతలపై రిసాలా మిక్దారియాను రచించాడు. ముస్లిం న్యాయ సూత్రాలను పరిశీలించేందుకు, ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు మహమ్మద్ సిబ్ అనే అధికారిక ప్రత్యేకంగా నియమితుడయ్యేవాడు. ఈ మూడు కరెక్టే. కరెక్ట్ కానిది ఏంటంటే కుతుబ్ షాహీల కాలంలో వైశ్యులు ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. డి అనేది రాంగ్ అంటండి. రాచకొండ వంశీయుల్లో చివరివాడు సర్వజ్ఞ రావు సింగమనాయుడు. అనపోత నాయుడు ఆమనగల్లు నుంచి రాజధానిని ఎక్కడకు మార్చాడు? రాచకొండ. ముదిగొండ చాళక్యుల పరిపాలనా కాలం క్రీస్తు శకం 1850 నుంచి 1200. వినీత జనాశ్రయ అనే బిరుదు ఎవరికి కలదు? రెండవ కుసుమాయుధుడు. ముదిగొండ రాజ్యపాలిత ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? మించుకొండనాడు. ముదిగొండ చాళుక్యుల రాజధాని ఏది? ముదిగొండ. హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించిన మొట్టమొదటి పాఠశాల ఏది? సెయింట్ జార్జి గ్రామర్ పాఠశాల. ఉస్మానియా విశ్వవిద్యాలయ రూపశిల్పి ఎవరు? జాస్పర్. ఈ క్రింది ఏ జాతరల్లో కొత్త కోడళ్లను పరిచయం చేసే బేటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు? నాగోబా జాతర. జంజామారుతం అనే సంస్కృత గ్రంథాన్ని రచించినది ఎవరు? కిరీటి వెంకటాచార్యులు. వనపర్తి సంస్థాన తొలుత ఏ పేరుతో వ్యవహరించబడింది? మాగూరు సంస్థానం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం? పెంబర్తి. బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసం. ఏ అసఫ్ జాహీ కాలంలో మీర్ ఆలం క్యాంప్ నిర్మించబడింది? సికిందర్ ఝా.
అమియత్ జాగీర్లకు గల మరో పేరు. ఓకే, జమియత్ జాగీర్లకు గల మరో పేరు పాగయి. ఈ 50 బిట్స్తో వీడియో అనేది ఎండ్ చేద్దామండి. నెక్స్ట్ వీడియోలో 50 బిట్స్ ఉంటాయి, కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.